తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు భారత స్వతంత్ర వజ్రోత్సవ సంబరాలలో భాగంగా మెదక్ జిల్లా రామాయణపేట మండలం తొనిగల్ల గ్రామంలో గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో భారత్ కీ ఆజాద్ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా 750 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి రాజేంద్ర ప్రసాద్, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఉమాదేవి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కుబరుద్దీన్, ఎంపీఓ గిరిజారాణి, ఏపీఎం రాములు, ఏపీఓ శంకర్, పంచాయతీ సెక్రటరీ అనిత, గ్రామ సర్పంచ్ పిట్ల రానమ్మ భూలింగం, ఉప సర్పంచ్ సుజాత బాలకృష్ణ, వార్డు సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం టీఏలు, ఎఫ్ఏలు, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిద్ధిరాములు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మరి ఆజాదీకి అమృత మహోత్సవ్ 70 సంవత్సరాలు మరి స్వాతంత్ర సందర్భంగా మరి మన తెలంగాణ రాష్ట్రం వజ్రోత్సవాల కార్యక్రమం ఏర్పడింది. అందులో భాగంగా ఈరోజు నిన్నటి వరకు మేము జాతీయ జెండాలు పంపిణీ చేసాము. ఈరోజు ముఖ్యంగా అన్ని గ్రామాలలో ప్రస్తవనాలలో ప్రతిష్టలన కాకుండా ముక్కల నాటి కార్యక్రమం చేపట్టారు. దానికి ఫ్రీడమ్ పార్క్ నామకరణం చేశారు. ఈరోజు మెదక్ డివిజన్లో తొనిగండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో మరి ఫారెస్ట్ అధికారి యొక్క వారి వాళ్ళ సహకారంతో వాళ్ళ స్థలంలో మరి మొక్కలు నాటడం జరిగింది. ఇది తొనిగండ్ల కాకుండా మొత్తం డివిజన్లో అన్ని పంచాయతీలు జరుగుతున్న కార్యక్రమం. ఇందులో మన ఎంపీడీ గారు, ఈడీఎస్ సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు, గ్రామ సర్పంచ్, ఎంపీడీఎస్ గారు, గ్రామస్తులు, యువకులు అందరు పెద్ద ఎత్తున మరి సమాధానంతో ఈరోజు అందరూ మొక్కలు నాటడం జరిగింది. ఇది మరి ఈ మొక్కల ద్వారా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడి గ్రామానికి దగ్గరగా అది మంచి ఉంటుంది కాబట్టి ఈ యొక్క బృహత్పల్లెపల్లి మినీ బృహత్పల్లెపల్లి గ్రామంలో ఈరోజు ఫ్రీడమ్ పార్క్లో భాగంగా నాటడం జరిగింది. ఈరోజు స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 10వ తారీఖు రోజు వన మహోత్సవ కార్యక్రమం స్వాతంత్ర ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా తొనిగండ్ల గ్రామ పంచాయతీలో మినీ బీపీవీకి సైట్ ఐడెంటిఫై చేసి ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. దీంట్లో మేము ఈరోజు 750 మొక్కలు నాటి స్వతంత్ర ఫ్రీడమ్ పార్క్ అని దీనికి నామకరణం కూడా చేయడం జరిగింది. దీనికి గ్రామస్తులు, మండల స్థాయి అధికారులు, ప్రెస్ అందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మా మండలంలో ప్రతి జీపీలో మొక్కలు పెట్టే కార్యక్రమము చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు అందరు అధికారులతో ప్రతి గ్రామ పంచాయతీలో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది.